ఇటీవల సంభవించిన వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఏపీలో విజయవాడ, తెలంగాణ ఖమ్మం జిల్లాపై వరద తీవ్ర ప్రభావం చూపించింది. పదుల సంఖ్యలో మరణాలు, వేల సంఖ్యలో ఇళ్లు నీట మునగగా లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వరద బాధితులకు ప్రభుత్వాలు సహాయక చర్యలు అందించినా సర్వస్వం కోల్పోయిన వారు కోలుకోవడానికి చాలా సమయమే పట్టేలా ఉంది. దీంతో వరద బాధితులకు ఆపన్నాహస్తం అందించేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు తమకు తోచిన విధంగా విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాలకు మొత్తం 6 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు 1 కోటి ఇస్తానన్న ఆయన, మిగిలిన 4 కోట్ల రూపాయలను వరద ప్రభావానికి గురైన ఏపీలోని 400 పంచాయతీలకు 100,000 చొప్పున అందిస్తానని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయలు, 400 పంచాయతీలకు 100,000 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. బుధవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పవన్ కళ్యాణ్ సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం వీరిద్దరూ మాట్లాడుకుని వరద సహాయక చర్యలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్నప్పటికీ పక్క రాష్ట్రానికి కూడా సహాయం అందించిన పవన్ కళ్యాణ్పై జన సైనికులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.